గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని, గజ్వేల్ పట్టణంలో అభివృద్ది పనులు ఎక్కడా ఆగటం లేదన్నారు. త్వరలోనే మున్సిపల్ బిల్డింగ్ వారి చేతుల మీదుగా ప్రారంభించడానికి సిద్దంగా ఉందన్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పట్టణంలో ఇప్పటి వరకు 40% పూర్తయినట్లు, గజ్వేల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించి మరియు వాటి సంరక్షణ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గజ్వేల్ పట్టణము దినదిన అభివృద్ధి అయితూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అలోకన చంద్రశేఖర్ ఆశీస్సులతో, జిల్లా మంత్రి వర్యుడు తన్నీర్ హరీశన్న గారి సారథ్యంలో గణనీయంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు అవసరమగు మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చుటకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అందులోనే భాగంగా గజ్వేల్ పట్టణంలో ఇంతవరకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక పరిశుభ్ర పట్టణంగా ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దడానికి అండర్ గ్రౌండ్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఇదివరకే ప్రారంభించుకున్నాం. దాదాపుగా 40% పనులు పూర్తయినాయి. ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నాలుగు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పురోగతిలో ఉన్నాయి. ఈ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్లకు మనము సమావేశాలు ఏర్పరచుకుని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో త్వరలోనే చక్కని మున్సిపాలిటీ భవనం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 8 కోట్లతో చివరి దశలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు వారికి ప్రతిరోజు ఇక్కడ గజ్వేల్లో ఐఓస్ ప్రకారం ఉన్నటువంటి గ్రౌండ్లో ఉదయాన్నే ఇటు ఫుట్బాలే కానీ హాకీ మన క్రికెటే కానీ అలాగే వాలీబాల్ కానీ కబడ్డీ కానీ వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒక స్పోర్ట్స్ మీట్ కూడా క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా పూర్తి చేయబడ్డది. ముఖ్యంగా ఇక్కడ యువత యొక్క కోరిక ఏంటంటే వారికి ఒక ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్స్ కానీ ఆడుకోవడానికి ఒక మంచి గ్రౌండ్ కావాలని, మంచి స్టేడియం కావాలనేది ఇక్కడ ఉన్న ప్లేయర్స్కు అదేవిధంగా యువకుల యొక్క కోరిక గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా కొన్ని దినాల లోపలనే ఒక 60 స్థలాన్ని దాదాపు 20 ఎకరాలలో ఒక మంచి స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేది మంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది.